మాకు కాంట్రాక్ట్ అని లేకుండా అవసరం లేకుండా ఏంటి యాప్ కాసేవాళ్ళు అందరూ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు అందరు కలిసి మేము రోడ్డును పడ్డాము. ఇటు ఆరు రోజుల నుంచి రోడ్డును పడ్డా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏంటి సావండి మేము ఇవ్వం, మేము జీతాలు ఇవ్వమని అంటున్నారు. మేము చచ్చిపోయేది కాక మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాం, మిమ్మల్ని సామాన్యంగా మిమ్మల్ని కూడా వదలం. మీరు మా పెద్దల కోసం వచ్చారు కానీ మేము మీకోసం రాలేదండి. మేము పనులు చేస్తేనే వచ్చాం. పందులు చచ్చిపోయినా, మనుషులు చచ్చిపోయినా, ఏ చచ్చిపోయినా మున్సిపాలిటీలు కావాలండి మీకు. మా గురించి మేము జీతాలు అడిగినందుకు మా హక్కులు మాకు ఇస్తానన్నారు. మా హక్కులు మేము అడిగినందుకు మమ్మల్ని నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు సార్. మీరు సామాన్యంగా మమ్మల్ని మున్సిపాలిటీ వాళ్ళతో మీరు పెట్టుకోమాకండి. మున్సిపాలిటీ వాళ్ళు లేదా మీరు బతికి తీరు లేదు. మేము కుక్కలు చచ్చిపోయినా, పందులు చచ్చిపోయినా, మనుషులు చచ్చిపోయినా, ఏ చచ్చిపోయినా మీ గుమ్మం కార వేస్తాం. చేసాం. కరోనా టైంలో కూడా మేము సెలవులు పెట్టలేదండి. మేము మట్టుకు మేము నీకు మట్టుకు తీసుకెళ్ళి మీ గుమ్మాల కాడే పందుల్ని, పిల్లుల్ని, మనుషుల్ని వేస్తాం, చెత్త కూడా వేస్తాం. మమ్మల్ని పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం కాదు, పోలీసు వాళ్ళకి మేము అర్థం తిరుగుతాం. మా వల్లే కానీ మీ వాళ్ళకి కూడా ఉద్యోగాలు. మీకు ముఖ్యమంత్రి అయ్యింది ఎవరు? మా పెద్దల వల్లే. ఓట్లు వేపించుకుంది మా వల్లే. నువ్వు మాకు న్యాయం చేయమని అడిగినందుకు నువ్వేం చేస్తావు? మమ్మల్ని సంపేపిస్తావా? మమ్మల్ని సంపేపిస్తే నేను మట్టుకు నేను సచ్చిపోయి నిన్ను కూడా తీసుకెళ్ళిపోతా. నిన్ను మట్టుకు సామానంగా వదలను. చేస్తే ప్రజలకు అందరికీ మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. విజయవాడ నగరపాలక సంస్థలో పారిశ్రామిక అనేది ఒక విభాగం మేడం. దీంట్లోనే 4-5 విభాగాలు ఉన్నాయి. ఆ 4-5 విభాగాల్లో పారిశ్రామికకి ఇచ్చేది 15,000 రూపాయలు జీతాలు మేడం. దీంట్లో కూడా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వస్తే 31 రోజులకి 13,085 రూపాయలు చిల్లర పడింది మేడం. 2,000 పిఎఫ్ ఈఎస్ఐ కటింగు. సీఎం ప్రోగ్రామ్ అంటే అతనికి సుందరీకరణంగా కుండీలు పెట్టి పోయాలి మేడం. మేము పెద్ద పెద్ద కుండీలు చెట్టు ఎక్కి పడిపోతే 1 రూపాయి ఇవ్వడం మేడం. దీంట్లో కొంతమందికి 21,000 ఇస్తున్నాడు. మాకిచ్చేది ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వస్తే 13,085 రూపాయలు మేడం. మరి 13,085 రూపాయలకి ఇల్లు ఎలా గడిచింది చెప్పండి మేడం. మీరైనా కానీ ఇప్పుడు ఇంటర్ ఎలా ఉంది? పాల బిల్లు అంతా ఎవడు కట్టుకుంటాడు? 13,000కి ఎవడైనా పోషిస్తాడా? అది మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి తెలియాలని చెప్పి మేము ధర్నా దిగాం మేడం. విజయవాడ ధర్నా చౌక్ నుంచి మాట్లాడుతున్నామండి. విజయవాడ నగరపాలక సంస్థ నుంచి మేము పార్క్ సెక్షన్ అండి. మేము గత 20 సంవత్సరాలు నుంచి చేస్తున్నామండి. మేము విజయవాడ గ్రీనరీ కావాలన్నా, డివైడర్లో గ్రీనరీ కావాలన్నా మేమే. వర్షాలు వచ్చి చెట్టు పడిపోయినా చేసేది మేమే. పార్కుల్లో గ్రీనరీ కావాలన్నా చేసేది మేమే. అలాంటి చేసే వాళ్ళకి ఈ గవర్నమెంట్ వచ్చి అందరినీ విభజించి పాలనలాగా చేసి హెల్త్ వాళ్ళు వాటర్ సెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇలన్నీ ఆ డిపార్ట్మెంట్ అండి. మేము చేసే వారికి అందరికీ కలిపి సమాన పనికి సమాన వేతనం అని 26,000 డిమాండ్ చేస్తున్నాం అండి. 6వ రోజు అయిందండి. కనీసం మా గురించి ఏమీ కూడా పట్టించుకోవట్లేదు. మేము ఇట్లా పార్కుల్లో చేసేవాళ్ళం ఏంటి, రోడ్లు ఊడ్చేవాళ్ళం ఏంటి, ఎంతోమంది వచ్చి ఇట్లా రోడ్ల మీద ఇలా పడి ఉన్నా కూడా కనీసం మా గురించి ఏమీ కూడా పట్టించుకోవట్లేదు. కనీసం మేము పార్కులో చేస్తాం, ఎంతంత బరువులు మోయాలి. నైట్ పగలు మగపిల్లలు అయితే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. నైట్ అసలు మగపిల్లల కష్టమే ఎక్కువ ఉంది సార్. మాకంటే కూడా ఏమన్నా ఫంక్షన్లు జరిగితే అంతంత పైకి ఫ్లోర్లు పైకి కుండీలు మోయాలండి వాళ్ళు. నైట్ పగలు చెట్లు కోయడానికైనా కుండీలకైనా దేనికైనా నిద్ర లేకుండా సెలవులు లేకుండా మా సెలవులు ఇస్తారు సార్? ఎవరు అంట్లా ఇస్తారు? కనీసం ఇప్పుడు ఇన్ని రోజులు అయిపోతుంది, మా అబ్బాయి చూపు కనబడదండి. మా పిల్లడికి అవుట్ పిల్లడు, పిల్లడికి 500 కాడ నుంచి పెన్షన్ వచ్చేది, పిల్లడికి పెన్షన్ తీసేశారు. 500 కాడ నుంచి వచ్చిన పిల్లడికి కుడి చేయి పనిచేది, కుడి కాలు పనిచేది, కళ్ళు కనపడం మా అబ్బాయికి. అలాంటి పిల్లడికి ఎలా గొప్పిందండి మీకు మనసు? అసలు పిల్లడికి పెన్షన్ తీసేయడానికి ఏమైనా మీరు వచ్చి ఏమైనా పెంచారా? అది చంద్రబాబు నాయుడు పెంచినది. అది కూడా కనీసం మాకు ఏమైనా కూడా ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది మా అబ్బాయి పెన్షన్ కూడా తీసేసి. భర్త పోయిన వాళ్ళకి తీసేశారు, మంచంలో పడుకున్న ముసలి తీసేశారు, రోడ్లు ఊడ్చేవాళ్ళు సరిగా తీయలేదో తీశారు. మాది మా పార్కు అందరికీ తీసేశారండి. అసలు ఎవరికి పెన్షన్ లేవు? ఏం పాపం చేశామండి? పార్కు అంటే పనులు చేయకుండా ఉన్నామా? పార్కు ఏమైనా పాపం చేసాం ఏంటండి మేము? అసలు వాళ్ళకి మాకు ఎప్పుడు సమానంగా ఉండేది జీతాలు? ఈసారి మమ్మల్ని అన్యాయం చేశారు. అసలు మగపిల్లలు అంతంత కుండీలు కానీ, మొక్కలు కానీ, చెట్లు కోయటం కానీ, వర్షాల్లో కానీ, వరదల్లో కానీ ఎంత అంత పని చేసినా కనీసం మాకు రూపాయికి పెంచడం కాదు. ఇప్పటికి 6 రోజులు అయిపోయింది, మా గురించి అతిగతి కూడా లేకుండా అలా వదిలేశారు రోడ్ల మీద. పిల్లడికి పెన్షన్ పోయి 60 లక్షలు ఎడుతున్నావా? కనీసం అది కూడా లేకుండా పోయింది. భర్త పోయిన వాళ్ళకి లేవు, కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు ఉన్నారు, మంచాల్లో ఉన్నారండి, వాళ్ళకు కూడా లేకుండా పోయినాయి. ఎవరికి లేకుండా పోయినాయి? ఇలా చేయడం మీకు బాగుందండి?
ఏమన్నా మమ్మల్ని ఎవరిని పట్టించుకున్న వాళ్ళు లేరు. మొన్నటికి మొన్న సీఎం గారు హెలికాప్టర్ లో తిరుగుతున్నారని చెప్పి మమ్మల్ని కాలువల్లో దింపారు, బురదల్లో దింపారు. కొంతమంది ప్రాణాలకు తెగిడిచి చేశాము. ఎవరన్నా వస్తున్నారంటే ఇంత కష్టపడి చేస్తున్నా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. సీఎం గారు ఎక్కక ముందు ఏమన్నారు, పర్మనెంట్ చేస్తామన్నారు. తర్వాత పర్మనెంట్ చేయలే. ఆయన గెలవడానికి ఎంతో కష్టపడ్డాం, ఎంతో చేసాం, అయినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లే. మేమేం పాపం చేసాం? నిన్నగాక మొన్న వచ్చిన వారంట్రీలకి పర్మనెంట్ చేశారు. మేమేం చేసాం? మమ్మల్ని ఎందుకు పర్మనెంట్ చేయరు? మమ్మల్ని తీసుకెళ్ళి ఆఫ్ కోర్స్లో వేశారు. ఆఫ్ కోర్స్లో దేనికి వేశారు? మేమేమని అడిగామా? అదేమంటే మీరు పర్మనెంట్ ఉద్యోగస్తులు, మీకు అమ్మఒడి రాదు, మీ పిల్లలకి ఇది రాదు, మీ పిల్లలకి అది రాదు అన్నారు. మమ్మల్ని పర్మనెంట్ ఎలా చేశారు? మాకు పర్మనెంట్ ఎలా అయింది? అవ్వకుండానే అయిందని చెప్పి అన్నీ పోయినాయండి. మేము చాలా బాధపడుతున్నాం, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. జీతాలు సరిపోవట్లే. రోజు 4 సార్లు రావాలంటే 80 రూపాయలు ఛార్జీలు అవుతున్నాయి, 80 రూపాయలు ఛార్జీలు అవుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం, పని ఒత్తిడిగా ఉంటుంది. పని కూడా కష్టపడి చేస్తున్నాం. కష్టపడి చేసినప్పుడు మాకెందుకు పెంచరు? మేమెందుకు కనబడట్లా సీఎం గారికి? అందరూ కనిపిస్తున్నారు, మేమెందుకు కనబడట్లా? మొన్న వచ్చిన వారంటీలు కనిపించారు. మేము వర్కర్లు, మేము కష్టపడుతున్నాం. మమ్మల్ని చూడమనండి, చూస్తారని ఆశిస్తున్నాం. ఆయన్ని కనీసం పర్మనెంట్ చేయండి, లేదా జీతాలు పెంచండి. మాకు జీతాలు సరిపోవట్లేదు. అప్పారావు, మాది వైఎస్ఆర్ కాలనీ అండి, పారిశుద్ధ్య కార్మికులమే. మాకు గత 7 సంవత్సరాల పాటి నుంచి మాకు 12,000 రూపాయలు చెప్పు నుంచి మాకు జీతాలు పెంచట్లేదండి. మొన్నే 15,000 రూపాయలు చేశారు. 15,000 రూపాయలతో మేము ఏం తినాలండి? మా పిల్లలు కానీ, మా కరెంటు బిల్లు కానీ, ఇల్లద్దులు కానీ, పిల్లల స్కూల్ ఫీజులు కానీ ఏమి కట్టలేకపోతున్నామండి. ఆ 15,000 రూపాయలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. వైఎస్ఆర్ కాలనీలో మరీ విపరీతంగా ప్రతి ఓళ్ళు కూడా బీపెట్టిన చెత్తగా తయారయ్యి వస్తుందండి. 255 బ్లాక్లండి, బ్లాక్ వచ్చి 32 ఇల్లులండి. ఇంటికి వచ్చి కనీసం 70 చెత్త వేసినా సరే బోల్డ్ చెత్త వస్తుందని మేము అక్కడ చేసే కార్మికులమే. 41 మందిని చేస్తున్నామండి. 41 మంది పనులు కూడా సాలట్లేదండి. అక్కడ మాకు సరైన న్యాయం జరగట్లేదండి. న్యాయం జరగక మేము చాలా ఇబ్బందులు పెడుతున్నామండి. మన తినే తిండికి కూడా మాకు సాలట్లేదండి. గవర్నమెంట్ ఇచ్చే జీతం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో చేస్తామంటున్నారు, ఏమీ చేయట్లేదండి. అసలు అందరిలా మాకు కూడా సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. పందులు చచ్చిపోయినా, కుక్కలు చచ్చిపోయినా, పాములు చచ్చిపోయినా అన్నీ తీసి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేస్తున్నాడు, సమాన పని సమాన వేతనం వస్తున్నాడు. ఈ రోజు కూడా 4 సంవత్సరాలు 9 నెలలు అవుతున్నా అమలు పరచలేదు. అదేమని మొన్న చర్చిలకు వెళ్ళినప్పుడు ఆదిమూలం సురేష్ గారిని, సార్ మా 2 డిమాండ్లు అవి పరిష్కారం చేస్తే మేము సమ్మేరం ఇస్తామని చెప్తే ఆదిమూలం సురేష్ గారు, ఇప్పుడు కాదండి 2024 ఎలక్షన్లో మేము అధికారంలో రాగానే ఈ 2 సమస్యలు పరిష్కారం ఇస్తా ఉంటాడు. అంటే 30 సంవత్సరాల పాటు కుర్చీ వాళ్ళే ఉండాలి తప్ప ఈ మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలన్నమాట. అందుకని మేము ఒకటి చెబుతున్నాం, మా ఏవైతే హామీలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీలు అమలుపరచాలి. అమలుపరచపోతే మటుకి మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలోకి వెళ్తారు. వీళ్ళే కాదు, అన్ని సంఘాలతో కలిపి పెద్ద భారీ ఎత్తున కొనసాగిస్తాం. మాతో పాటు కలిసి వచ్చే సంఘాలు అట్టగే ప్రజల మద్దతు కూడా కట్టుకొని మేము సమ్మెలు ఉధృతం చేస్తాం. ఇవాళ ఆదిమూలం సురేష్ గారు మొత్తం సత్యనారాయణ గారు ఒకటి చెబుతున్నారు, వీళ్ళు ఎర్రజెండా వీళ్ళని ఈ విధంగా తయారు చేసి సోంబేరం చేస్తుందని చెబుతున్నాడు. రైటే, మమ్మల్ని ఎర్రజెండాలు మోసం చేస్తున్నారు. మీరు నా నీతి నిజాతి చేస్తున్నారు కాబట్టి మీ పనులు మా పనులు మీరు వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి పోటీ కార్మికులు పెట్టి మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారా? ఇదే గమనిస్తున్నాను. మీరు ఏదైనా విరమించుకోకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడం మేము సిద్ధంగా ఉన్నాం. మేము మున్సిపల్ కార్మికులు అంటే రోడ్లు ఊడ్చేవాళ్ళం కాదు, అవసరమైతే ప్రభుత్వం కూడా ఊడ్చేసి ఇదిగా మేము తయారవుతామని చెప్తూ